ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో కరోనా పాజిటివ్ రోగులను పట్టించుకోవడం లేదని వెంకటరెడ్డి దంపతులతో పాటు పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పాజిటివ్ నెగిటివ్ వచ్చిన రోగులు అందరినీ ఒకే చోట ఉంచుతున్నారని, మెరుగైన వైద్యం కోసం ఒంగోలు పంపేలోపు పాజిటివ్ వచ్చిన వారిని ఇక్కడే ఉంచే క్రమంలో సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆరోపించారు. ముఖ్యంగా మహిళా రోగుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని పలువురు విమర్శించారు. వైద్యులు సిబ్బంది కాని వచ్చి తమ బాగోగులు చూసుకుంటున్న దాఖలాలు లేవన్నారు. కనీస సౌకర్యాలు కూడా పాజిటివ్ వచ్చిన రోగులకు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యాహ్నం మార్కాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్లో ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్నాం ఫ్రెండ్స్, మాకు పాజిటివ్ వచ్చింది నాకు మా వైఫ్కి. కానీ నిన్న సాయంత్రం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో మాకు ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఏమి లేకుండా కందులు కదా దొడ్డు దున్నట్టు తోలి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్, గేట్లకు తాళాలు వేశారు చూడండి ఫ్రెండ్స్, గేట్లకు తాళాలు వేశారు మొత్తం చూడండి ఫ్రెండ్స్, డోర్ అన్నీ ఎంత దోమలు, అసలు నీట్నెస్ అనేది లేదు చూడండి. మాతో పాటు పాజిటివ్ రాని కేసులు కూడా మాతో పాటు ఉంచారు ముసలోళ్ళను, వాళ్ళకు కూడా ఎటువంటి ట్రీట్మెంట్ కానీ ఎటువంటి ఫెసిలిటీస్ కానీ ఏమీ అందించట్లేదు మమ్మల్ని. నిన్నటించి నన్ను నా భార్యకు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా ఎంత ఇబ్బందిగా ఉందంటే అంత ఇబ్బంది ఉంది. ఇక్కడ డాక్టర్లు కానీ నర్సులు కానీ స్టాఫ్ కానీ ఎవ్వరు కూడా మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు. ఒక బెడ్లో బెడ్షీట్స్ లేవు, దోమలు పురుగులు చండాలమైన గబ్బు. మార్కాపూర్ డాక్టర్లు ఎట్టున్నారంటే స్టాఫ్ కానీ వాళ్ళు వాళ్ళ స్వార్థం తప్ప ప్రజల ఆరోగ్య పట్ల ఎటువంటి ఇది లేదు, జాగ్రత్త లేదు, నిబద్ధత లేదు, అసలు ఎటువంటిది లేదు. వాళ్ళు వాళ్ళ డబ్బు, వాళ్ళ జీతాలు, వాళ్ళ సుఖము వాళ్ళే చూసుకుంటున్నారు, కానీ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల వాళ్ళకి ఎటువంటి కూడా ఇది లేదు. మేము నిన్న